వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా బాలు ఏబీ వ్లాగ్స్. ఆల్రెడీ థంబ్నైల్ చూసారు కదా. టుడే ఏంటంటే ఎర్ర కందిపప్పుతో కిచడీ ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో చేసేద్దాం. చూసేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయించండి. సో దీనికోసం అయితే ఫస్ట్ మనం 4 కప్స్ బియ్యం తీసుకుందాము. దానిలోకి 1 కప్ వచ్చేసి ఎర్రకందిపప్పు. ఎర్రకందిపప్పుని మైసూర్ దాల్ కూడా అని అంటారండి. ఈ ఎర్రకందిపప్పులో వచ్చేసి మనకి చాలా యూజెస్ ఉన్నాయి, అందుకనే నేను స్పెషల్గా ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా అందరూ చూడండి, అండ్ మీకు తెలిసిన వాళ్ళతో కూడా షేర్ చేయండి. ఎర్రకందిపప్పు వచ్చేసి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అన్నమాట. మనం వీక్లీ 2 టైమ్స్ కినా ఇది మన డైట్లో యాడ్ చేసుకున్నట్లయితే మన బాడీకి ప్రోటీన్ కొరత అనేది ఉండదన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇలా యాడ్ చేసుకున్న ఈ బియ్యం అండ్ ఎర్రకందిపప్పుని నీట్గా వాష్ చేసుకోవాలి. అసలే మనం పాలిష్ బియ్యం వాడుతున్నాము, బాగా తెల్లగా ఎంతవరకు అడగవలసి లేదు. ఒక 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని సోక్ చేసుకోండి 1/2 అవర్ పాటు. నెక్స్ట్ ఇవి సోక్ చేసుకున్న తర్వాత ఇవి సోక్ అయ్యేలోపు మనం ఏం చేద్దామంటే దీంట్లో కావాల్సిన వెజ్జీస్ అన్ని కట్ చేసుకొని పెట్టుకుందాం. వెజ్జీస్ అంటే ఇప్పుడు నేను చూపించేవన్నీ మీ దగ్గర ఉండాలని కాదు, మీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. బట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎర్రకందిపప్పు. సో నేనైతే నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇవన్నీ తీసుకున్నాను. ఆనియన్స్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకున్నాను, ఒక పెద్ద సైజ్ ఆనియన్. క్యారెట్ అండ్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్, పొటాటో, కర్రీ లీవ్స్ అండ్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇవి వచ్చేసి నేలబచ్చల కూర. అండ్ దాని పక్కన ఉంది కదా అదేంటంటే మునగాకు, లేతగా ఉన్న మునగాకు ఇగురు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో పోపు పెట్టుకోవాలి. జీలకర్ర యాడ్ చేయండి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత తనింపి గింజలు యాడ్ చేయండి. నెక్స్ట్ ఇవి వేగే లోపు పొడవ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవన్నీ సిక్స్ వేయాలన్నమాట. ఉంటారు కదా నాకు లాంటి వాళ్ళు కొంతమంది, సో వాళ్ళ కోసం అనమాట. నాకు లాంటి వాళ్ళే హెల్మెట్స్, బ్లౌజెస్ అన్నీ వేసుకుని కుకింగ్ చేస్తూ ఉంటారు. మనకు ఎర్రకందిపప్పులో వచ్చేసి ఫోలిక్ యాసిడ్ ఉంటుందన్నమాట. ఫోలిక్ యాసిడ్ వచ్చేసి ప్రెగ్నెంట్ లేడీకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ డైట్లో ఇదైతే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. యూజెస్ అన్నీ ఒకేసారి చెప్పేస్తే మీరు ఇంట్రెస్టింగ్గా అసలు చూడట్లేదండి. అందుకే నేను మధ్య మధ్యలో ఎన్ని చాలా యూజెస్ ఉన్నాయి అవన్నీ మధ్య మధ్యలో అక్కడ ఒకటి అక్కడ ఒకటి చెప్తాను. మీరైతే ఫుల్ వీడియోస్ చూడాల్సిందే, మీరు తప్పదు ఈసారి. ఆనియన్స్ చక్కగా అన్నీ మిక్స్ చేసిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేయండి. సో పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేయండి. ఎర్రకందిపప్పు ప్రెగ్నెంట్ లేడీస్ అయిన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే కడుపులో ఉన్న బేబీ అనేది చాలా చాలా హెల్దీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్, క్యారెట్ అండ్ పొటాటో పీసెస్ అనేవి యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు అండ్ ఉప్పు యాడ్ చేయండి. అప్పుడు ఏంటంటే అవి త్వరగా కుక్ అవుతాయన్నమాట. ఇలా సాధ్యమైనన్ని ఎక్కువ వెజ్జీస్ అండ్ ఆకుకూరలు అవన్నీ మనం ఇలా యాడ్ చేసుకుంటే మన బాడీకి కావాల్సినవి అన్నీ ఒకే దానిలో వచ్చేస్తాయన్నమాట. ఈ సాల్ట్ అండ్ పసుపు వేసిన తర్వాత మంచిగా ఒకసారి అయితే మిక్స్ చేయండి. మరీ ఎక్కువగా మనం ఫ్రై చేసినా కానీ వాటిలో ఉన్న ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అనేవి మనకి ఆవిరైపోతాయి. సో కొంచెం తక్కువే బాయిల్ చేయండి వాటన్నిటినీ. నెక్స్ట్ ఇవి కొంచెం వేగుతున్నప్పుడు టమాటో పీసెస్ ఉన్నాయి కదా, ఆ టమాటో పీసెస్ కూడా దీంట్లో యాడ్ చేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసి మూత పెట్టేసేయండి. ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకు అండ్ బచ్చల కూర ఆకులు వేసి మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సేపే మూత పెట్టండి. ఇవి త్వరగా మగ్గిపోతాయి. ఎర్రకందిపప్పులో వచ్చేసి పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ B3, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్, ఇలాంటి పోషక విలువలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఆరోగ్యపరంగా ఎర్రకందిపప్పు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. సో చూసారు కదా, తప్పకుండా మీరైతే మీ డైట్లో ఇది ఇంక్లూడ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా కుక్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట.
ఎన్ని వాటర్ అంటే ఇప్పుడు 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 8 గ్లాసెస్ వాటర్ అండ్ 1 గ్లాస్ ఎర్రకంది పప్పు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ తీసుకోవట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ ఇవి సోక్ చేశాం కాబట్టి ఒక గ్లాస్ తగ్గించి తీసుకుంటున్నాను మొత్తం 9 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను అన్నమాట వాటర్ తీసుకున్న తర్వాత దీంట్లో సరిపోయేంత salt యాడ్ చేసి మంచిగా బాయిల్ చేయాలి దాంట్లో ఉన్న అంటే ఆ వెజ్జీ సాకూరలో ఉన్నదంతా మనకి వాటర్ లోకి వచ్చేయాలన్నమాట మంచిగా బాయిల్ చేయాలి మంచిగా పొంగి వచ్చేదాక మంచిగా బాయిల్ అయ్యే లోపు ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న ఎర్రకందిపప్పు అండ్ బియ్యంలో ఉన్న వాటర్ కంప్లీట్ గా ఎక్స్ట్రాక్ట్ చేసేయండి అండ్ లాస్ట్ డ్రాప్ కూడా పోయేలాగా మంచిగా వంపాలి ముఖ్యంగా ఎర్రకంది పప్పును వచ్చేసి వారానికి రెండు సార్లు మీ డైట్ లో అయితే ప్లాన్ చేసుకోండి ఇది ఎలా ఏ రూపంలో తీసుకోవచ్చు అనుకుంటున్నారా ఆకుకూర వేసుకొని పప్పు వండుకోవచ్చు ఇలా కిచిడి చేసుకోవచ్చు అండ్ ఎర్రకంది పప్పుతో సాంబార్ పెట్టుకోవచ్చు అండ్ టమాటో వేసి పప్పు వండుకోవచ్చు ఇలా ఏదో ఒక రూపంలో మీరైతే తీసుకున్నట్లయితే మన శరీరానికి ప్రోటీన్ కొరత అనేది చూసారు కదా ఈ వాటర్ ఎలా మరుగుతున్నాయో ఇప్పుడు ఇలా మరుగుతున్న ఈ వాటర్ లో బియ్యం అండ్ ఎర్రకంది పప్పు యాడ్ చేయటమే యాడ్ చేసిన తర్వాత ఇలా మంచిగా మిక్స్ చేసి మూత పెట్టేయండి త్వరగా కుక్ అయిపోతుంది ఎర్రకంది పప్పు వచ్చేసి త్వరగా జీర్ణం అవుతుంది అండ్ మన జీర్ణ వ్యవస్థను కూడా ఇది వచ్చేసి ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట మన జీర్ణ వ్యవస్థ ఎప్పుడైనా పర్ఫెక్ట్గా ఉంటే మనకి గ్యాస్ ఎసిడిక్ అండ్ మలబద్ధకం వంటి సమస్యలు అనేవి దూరం అవుతాయి అండ్ ఇది మన డైట్లో ప్లాన్ చేసుకున్నట్లయితే గుండె జబ్బులు తగ్గే అవకాశం ఉంటుంది అండ్ బరువు తగ్గొచ్చు అలసట నీరసం వంటివి కూడా తగ్గుతాయి అన్నమాట హెయిర్ ఫాల్ రిడ్యూస్ అవుతుంది అండ్ మన బోన్స్ అండ్ టీత్ ఈ దంతాలు ఉంటాయి కదా అవన్నీ స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇన్ని ఉపయోగాలు ఉన్న ఎర్రకంది పప్పుని మీ డైట్లో అయితే ఇంక్లూడ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఆల్మోస్ట్ 80% కుక్ అయిన తర్వాత మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నేను ఈ ఎర్రకంది పప్పు కిచిడి వచ్చేసి 1 ఇయర్ నుంచి అయితే చేస్తున్నాను ఇన్ని యూజెస్ ఉన్నాయని నాకైతే తెలియదు కానీ మీకోసం వీడియో చేయాలి అని అనుకున్నప్పుడు చూశాను అన్నమాట సో నాకు తెలిసింది కొంచెం ఉన్నవి ఇంకా చాలా చాలా ఎక్కువ అని తెలుసుకున్నాను సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేయండి అండ్ ఫైనల్గా కొంచెం వాటర్ అంతా అయిపోయిన తర్వాత మగ్గడానికి సిమ్లోకి కన్వర్ట్ చేసుకోండి సో చూసారు కదా ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీ మీకైతే నేను షేర్ చేస్తున్నానని అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అండ్ నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చెప్తే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఎందుకంటే ముందు ఇలాంటి రెసిపీస్ ఇంకా ఎన్నో పోస్ట్ చేస్తాను సో మీ అందరి ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ నాకైతే కావాలి సో ఇది కలర్ఫుల్లే కాదండి టేస్టీ అండ్ హెల్దీ కూడా ఇంకొకసారి చెప్పండి